ఏమో అన్న, అందరు ఒకే దగ్గర కలుసుందాం అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. డాడీ, అందరు ఒకే దగ్గర ఎలా ఉంటారా? అది ఎలా కుదురుతుంది? మేము అక్కడ రూమ్ తీసుకుంటా. చూడండి, ఇంకా మీరు చిన్నపిల్ల అనుకున్నారు కలిసి ఉండడానికి. పిచ్చి ఆలోచన అని బుద్ధిగా చెప్పింది వినండి. ఏజ్కి ఫ్రెండ్షిప్కి ఏంటి సంబంధం? మేము ఎక్కడెలా కలిసి ఉన్నామో అక్కడ ఎలాగే ఉంటాం. ఎక్కడుంటారు అసలు? ఇల్లు ఎవరు ఇస్తారు మీకు? ముందుగా వాయించడం అనేసి బుద్ధిగా చెప్పింది వినండి. ఇది మేము మిమ్మల్ని పర్మిషన్ అడగడం లేదు, ఇది మా డెసిషన్. చెప్పేది వినండి రా. ఓకేరా, మీ ఇష్టం. మీకు ఇల్లు ఇచ్చేవాళ్ళుంటే ఉండండి, మాకేం బాధ. అరే కోమల్, అన్నిట్లో నెమ్మదిగా ఉండే మహేష్ గాడు ఆల్రెడీ లగేజ్ సర్దుకుని నవ్యాను వెంట పెట్టుకుని బస్ స్టాండ్ లో ఉన్నాడట. మనల్ని అర్జెంట్ గా రమ్మని మెసేజ్ చేశాడు. వెళ్దామా? సరే, వెళ్ళొస్తానా? అలా అమ్మానాన్నల్ని ఒప్పించి మేమంతా హైదరాబాద్ చేరుకున్నాం. రూమ్ కోసం ఎంతో తిరిగాం. అప్పుడు అర్థమైంది మా పేరెంట్స్ అప్పుడు అలా ఎందుకన్నారు. ఏంటి, బయలుదేరే ముందు అందరూ వస్తున్నామన్నారు? మీను లేదని ఆలోచిస్తున్నారా? తను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటుంది, అయిపోగానే సిటీకి వస్తానంది. ఎక్స్క్యూజ్ మీ, బోట్ పెట్టారు. మేము ఐదుగురం ఉంటాం. వెతికినా మాకు రూమ్ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇస్తే అమ్మాయిలకు వేరుగా అబ్బాయిలకు వేరుగా ఇస్తామన్నారు, కానీ మేమంతా ఫ్రెండ్స్ అని కలిసి ఉంటామని అంటే మమ్మల్ని వింతగా చూస్తున్నారు. అప్పుడు అర్థమైంది మా పేరెంట్స్ ఎందుకు మమ్మల్ని ఆబ్జెక్షన్ చేశారు. నా మది నిన్ను పిలిచింది గానమై వేను గానమై నా ప్రాణమై. ఉన్నాడు ఈ ఇంటి వంట మనిషి రాము, నేనే. ఏం చెప్పు, రూము రెంట్కి ఇస్తారా? నీకేనా? కాదు, మాకు. మాకే. రూములు ఖాళీలో. బయట టాయిలెట్ బోర్డు పెట్టారు కదండి. ఇంట్లుంటే దాన్ని ఎవరు చూస్తలేరని గేట్కు తగిలించిన మీరు చూసి. ప్లీజ్ ప్లీజ్ అండి, రూములు ఉన్నాయో లేదో చెప్పండి కొంచెం. ఉన్నాయి కానీ మేము ఇయ్యం. రాము, ఏంటా అల్లరు అక్కడ? హాయ్, ఏమి లేదు అమ్మగారు. ఎవరో లగ్గం కానీ పొలగలు రూములు కానట, మన ఇంట్లో కాళ్ళేవు కదా. మీరంతా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు?